ఆప్ పరిస్థితి ఏంటి ఆప్కి దీంట్లో ఏంటంటే సొలేస్ ఏంటంటే జాతీయ పార్టీగా వర్తించింది ఇది వాళ్ళు కోరుకుంటుంది చాలా రోజుల నుంచి ఇవాళ పదమూడు శాతం ఓట్లు వచ్చినాయి గుజరాత్లో ఢిల్లీలో తిరిగి ఎంసీ తిరిగి కాదు మొట్టమొదటిసారి ఎంసీడీని క్యాప్చర్ చేయగలిగింది సో కాబట్టి ఆప్ పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉంది కాబట్టి దీనికి వీళ్ళ కీలకం ఏంటంటే వచ్చే హిందీ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు ఎందుకంటే ఇంతవరకు ఆప్ అనేది ఒక ఢిల్లీ మినహాయించి హిందీ రాష్ట్రాల్లో ఎక్కడా చోటు చేసుకోలేకపోతుంది ఉదాహరణకి యూపీలో పోటీ చేసింది డిపాజిట్లు గల్లంతి బీహార్లో పోటీ చేసింది డిపాజిట్లు గల్లంతి మరి వచ్చే రాజస్థాన్ ఎన్నికల్లో ఏమైనా సరే ప్రభావం చూపిస్తుందా లేకపోతే కష్టమే ఊరికినే జాతీయ పార్టీకి ఇప్పటికీ ఏడో ఎనిమిదో పార్టీలు ఉన్నాయి ప్రయోజనం ఏంటి వాటికి పెద్ద నామినల్ తప్పితే దానికి ఏం పెద్ద ఉపయోగం ఉండదు సో కాబట్టి హిందీ రాష్ట్రాల్లో గనక ఏమాత్రం కొంతైనా సరే చోటు సంపాదించుకోగలిగితేనే ఆపుకు భవిష్యత్తు ఉంటుంది సరే ఏ బీజేపీకి ఏంటి పరిస్థితి ఏంటంటే బీజేపీకి రెండు వేల పద్నాలుగుకి డోకా లేదు క్లియర్గా అర్థమైపోతూ ఉంది అప్పటికి ఆర్థిక పరిస్థితి కూడా ఇప్పటికన్నా బెటర్గా ఉంటుంది సో కాబట్టి ఖచ్చితంగా కూడా ఇరవై 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 నాలుగు సారీ పద్ధాని కదా ఇరవై ఇరవై నాలుగులో మోడీ మూడోసారి ప్రధానమంత్రి కావటం ఖాయం కాబట్టి ఈ మొత్తం మీద మనం చూసుకున్నప్పుడు బీజేపీ పరిస్థితి బాగానే ఉంది ఆప్ బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ఉన్నాయి నేను చెప్పినట్టుగానే హిందీ రాష్ట్రాలు ఒక దాంట్లో ప్రూవ్ చేసుకోగలగాలి కానీ కాంగ్రెస్ పరిస్థితి దారుణాతి దారుణంగా ఉంది నిరాశా నిస్పృహల్లో ఉంది కాబట్టి వచ్చే రాజస్థాన్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గనక గెలిస్తే దానికి భవిష్యత్తు ఉంటుంది ఆ రెండిట్లో కూడా ఓడిపోతే మాత్రం కాంగ్రెస్ని ఎవరూ కూడా బతికించలేడు ఆ పొక్కటే బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలు కనపడతా ఉన్నాయి ఇది స్థూలంగా ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలని బట్టి మనం తీసుకోవాల్సినటువంటి గుణకోట